హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కు స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ఇండియా బంగ్లాదేశ్ విద్యుత్ లింక్ ప్రాజెక్ట్ను పొందిన సంస్థ ఏది? ఇండియా బంగ్లాదేశ్ విద్యుత్ లింక్ ప్రాజెక్ట్ను పొందిన సంస్థ ఏది? సిమెన్స్, ఏజీ. ఏ రేవు నుంచి ఇనుము ఉక్కును త్రిపురకు రవాణా చేయడానికి భారత్ బంగ్లాదేశ్తో ఒప్పందం చేసుకుంది? ఏ రేవు నుంచి ఇనుము ఉక్కును త్రిపురకు రవాణా చేయడానికి భారత్ బంగ్లాదేశ్తో ఒప్పందం చేసుకుంది? ఆశుగంజ్, ఆశుగంజ్. భారత్కు యురేనియం సరఫరా చేయడానికి ఇటీవల అంగీకారం తెలిపిన దేశం ఏది? భారత్కు యురేనియం సరఫరా చేయడానికి ఇటీవల అంగీకారం తెలిపిన దేశం ఏది? నమీబియా, నమీబియా. నెక్స్ట్, రాజస్వ జ్ఞాన్ సంఘం పేరుతో 2 రోజుల ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్ల వార్షిక సమావేశం ఎక్కడ నిర్వహించారు? రాజస్వ జ్ఞాన్ సంఘం పేరుతో 2 రోజుల ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్ల వార్షిక సమావేశం ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీ, న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో రాజస్వ జ్ఞాన్ సంఘం పేరుతో 2 రోజుల ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్ల వార్షిక సమావేశం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT నిఫ్ట్ నూతన చైర్మన్ ఎవరు? నిఫ్ట్ నూతన చైర్మన్ ఎవరు? చేతన్ చౌహాన్, చేతన్ చౌహాన్. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎవరి గౌరవార్థం వెండి నాణాలను విడుదల చేశారు? కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎవరి గౌరవార్థం వెండి నాణాలను విడుదల చేశారు? బందా సింగ్ బహదూర్, బందా సింగ్ బహదూర్. ఆంక్టాడ్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందుతున్న దేశాల్లో భారత్ స్థానం ఎంత? ఆంక్టాడ్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందుతున్న దేశాల్లో భారత స్థానం ఎంత? 10వ స్థానం అండి, భారత్ది 10వ స్థానం. విదేశాల్లో నివసించే భారతీయుల కోసం రిమిట్ టు ఇండియా సర్వీస్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? విదేశాల్లో నివసించే భారతీయుల కోసం రిమిట్ టు ఇండియా సర్వీస్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? సౌత్ ఇండియన్ బ్యాంక్. 1 కోటి ఉద్యోగాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఏ రంగానికి 6,000 కోట్ల ప్యాకేజీని జారీ చేసింది? 1 కోటి ఉద్యోగాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఏ రంగానికి 6,000 కోట్ల ప్యాకేజీని మంజూరు చేసింది? టెక్స్టైల్స్ అండి. సో టెక్స్టైల్స్ రంగానికి కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్ల ప్యాకేజీని జారీ చేసింది. ఏ షిప్ యార్డ్లో నూతన డ్రై డాక్ను ఏర్పాటు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కమిటీ అంగీకరించింది? ఏ షిప్ యార్డ్లో నూతన డ్రై డాక్ను ఏర్పాటు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కమిటీ అంగీకరించింది? కొచ్చిన్, కొచ్చిన్. సాగర్మాల అభివృద్ధి కంపెనీ SDCను కేంద్ర కేబినెట్ ఏ సంవత్సర కంపెనీ చట్టం ద్వారా ఏర్పాటు చేసింది? సాగర్మాల అభివృద్ధి కంపెనీ SDCను కేంద్ర కేబినెట్ ఏ సంవత్సర కంపెనీ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది? 2013. 2030 నాటికి 50,000 హెక్టార్లతో కాఫీ ప్లాంటేషన్ నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది? 2030 నాటికి 50,000 హెక్టార్లలో కాఫీ ప్లాంటేషన్ నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్రం నాగాల్యాండ్. నెక్స్ట్, 2016 ఫార్చ్యూన్ 500 ప్రపంచ అతిపెద్ద కంపెనీలలో అగ్రస్థానంలో నిలిచిన కంపెనీ ఏది? 2016 ఫార్చ్యూన్ 500 ప్రపంచ అతిపెద్ద కంపెనీలలో అగ్రస్థానంలో నిలిచిన కంపెనీ వాల్మార్ట్. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సెంటర్కు ఏ నగరంలో శంకుస్థాపన చేశారు? మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సెంటర్కు ఏ నగరంలో శంకుస్థాపన చేశారు? విశాఖపట్నం. రాష్ట్రంలో ఎక్కడైనా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎగుమతులు సాగించుకునేందుకు ఫ్రీట్ అసిస్టెంట్ స్కీమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
రాష్ట్రంలో ఎక్కడైనా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎగుమతులు సాగించుకునేందుకు ఫ్రీట్ అసిస్టెంట్ స్కీమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? హర్యానా. హర్యానా. తాజాగా ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే తొలిసారిగా డిజిటల్ స్టూడెంట్ ఇంక్యుబేటర్ను ప్రారంభించారు? తాజాగా ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే తొలిసారిగా డిజిటల్ స్టూడెంట్ ఇంక్యుబేటర్ను ప్రారంభించారు? కేరళలో అండి. నెక్స్ట్, దేశంలో తొలిసారిగా మహిళల కోసం పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది? దేశంలో తొలిసారిగా మహిళల కోసం పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫేర్స్ తెలుగు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫేర్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.